రాష్ట్రంలో కొన్ని లక్షల ఇళ్ళు కట్టాం. ఎవరు ఊహించిన బ్రహ్మాండమైన ఇళ్ళు కట్టాం. దాన్ని ఈరోజు రంగులేసుకుని కొంత సిద్ధంగా ఉన్నాం. డిసెంబర్లో ఇవాళ ఇదంత మోసంతో ఈ రోజున ఈ ప్రభుత్వం పనిచేస్తుందో మనం అందరం చూస్తున్నాం. అలాగే ఈ రోజున 22A గురించి ఇవాళ నాని మాట్లాడుతున్నాడు. నేను ఒకటే అడుగుతున్నా నానిని, 22A కింద ఏ అయితే భూములు ఉండే గుడివాడలో ఎక్కడో రాష్ట్రంలో పక్కన పెట్టు, గుడివాడలో ఎక్కడైతే 22A కింద నీ పే పట్ట అసైన్ భూమి ఉందో అది నీ పేరు మీద లేదా, మీ తమ్ముడి పేరు మీద లేదా, మీ తల్లి పేరు మీద లేదా, దాని మీద సమాధానం చెప్పు. ఇవాళ 22A కింద మీద ఉన్న అసైన్ భూమి మీ పేరు మీద అట్ట వచ్చింది, దాన్ని ఇవాళ 22 తొలగించి పంచుదామంటావా? నీ స్వార్థం కోసం ఎక్కడో 22A కింద తీసేసి పంచేస్తా ఉన్నావు. రేపు ఇది కూడా అదే జరగబోతుంది. నువ్వు ఆల్రెడీ అప్లికేషన్ పెట్టావు, రివ్యూకి వెళ్ళింది, అన్ని జరుగుతుంది, అది కూడా తీసేస్తా సిద్ధంగా ఉంది. ప్రజలు నిన్ను వదిలిపెట్టరు ఖచ్చితంగా. ఇవాళ నువ్వు ఏ తప్పులు చేసినా భవిష్యత్తులో ఖచ్చితంగా మళ్ళీ ప్రభుత్వం తీసుకు వెనక్కి తీసుకుంటామని చెప్పి హామీ ఇస్తున్నా. అలాగే ఈరోజు ఇంకోటి కూడా మాట్లాడుతున్నాడు. ఇవాళ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా గమనించాలి. ఈరోజు కేవలం కొడాలినాని ఏం మాట్లాడుతున్నాడు, 420, 210 అని ఎన్ని రోజులు మాట్లాడే వాళ్ళు కొత్త, దీనికన్నా వేరే కొత్త సబ్జెక్ట్ ఏం కనపడతలా. అదే మాట పప్పు అని ఆ నాలుగు మాటలు తప్ప రెండోది మాట వాళ్ళు కొత్తగా అభివృద్ధి మీద మాట్లాడుతున్నాడు. డిబేట్ పెట్టాలని వాళ్ళు మేము సిద్ధం. రాష్ట్రంలో డిబేట్, రాష్ట్రంలో అభివృద్ధి సంఘం పక్కన పెడదాం, గుడివాడలో ఉన్న అభివృద్ధిని డిబేట్ పెడదాం. ఏం చేసావు? వాళ్ళ కేవలం మాయ మాట బటన్ నొక్కడం అంట. బటన్ నొక్కితే ఎంతమందికి వెళ్తున్నాయి, ఎంతమందికి ఇనెలిజిబిలిటీ తీసావు, ఆ లెక్కలు తీయండి. అవి తీయకుండా ఎవరికి వెళ్తుందో తెలియదు, ఎంతమంది ఎగ్గొట్టో తెలియదు. కేవలం బటన్ నొక్కామని చెప్పి ప్రజల్లో మభ్యపెట్టి అనారులకి ఎవరైతే నిజమైన పేదలు ఉన్నారో వాళ్ళకి వాళ్ళ తొలగించి మీ సొంత మనుషులకి కేటాయించుకోవడం జరుగుతుంది. ఈ దుర్మార్గమైన పని ప్రజలు ఎన్ని గమనించి ఎవరైతే నష్టపోయారో వాళ్ళందరి దృష్టిలో ఉంది. వాళ్ళు రేపు సరైన గుణపాఠం మీకు తెలియజేస్తారు. రేపు ఎవరైతే నష్టపోయారో వాళ్ళందరికీ మాటిస్తున్నా, మీకు ఎక్కడైతే అన్యాయం జరిగిందో నాని ద్వారా గుడివాడ నియోజకవర్గంలో అందరికీ న్యాయం చేస్తాను, మీకు అండగా నిలబడతానని మీకు హామీ ఇస్తూ సెలవు ఇచ్చుకున్నాను.